ఈరోజు ఈ వీడియోలో పట్టిక టేబుల్ నుండి సమాచారం డేటా కనుగొనడానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను నేర్చుకుంటాం చెప్పు బబ్లీ ఏం అడగాలనుకుంటున్నావు చూడు నేను ఈ పట్టికను తయారు చేశాను ఎలాంటి పట్టిక నా స్నేహితుల పేరులో ఉన్న అక్షరాలు లెటర్ లెక్కించి నేను ఈ పట్టికను నింపాను హే బబ్లీ సమాచారాన్ని డేటా సేకరించి కలెక్ట్ పట్టికని టేబుల్ నింపడం తెలుసు మరియు పట్టిక నుండి సమాచారం తెలుసుకోవడం నీకు బాగా తెలుసు అయితే నువ్వు ఈ పట్టికను నింపడంలో తప్పు ఎలా చేశావు పట్టిక నింపడంలో తప్ప అవును చూడు నువ్వు ఈ పట్టికలో మీ స్నేహితుల పేరులో ఉండే అక్షరాలు లెటర్ సంఖ్యని రాయాలి అవును నేను అదే చేశాను కదా అవును కాని నువ్వు ఒక పేరులో వచ్చిన అక్షరాలను లెక్కించాలంటే ఆ పేరులోని అన్ని అక్షరాలను లెక్కించాలి అవి ఎన్నిసార్లు వచ్చినా అదేలా చూడు బబ్లీ ఇక్కడ మొదట పేరు నిరంజన్ ఇది నాలుగు అక్షరాలతో ఏర్పడింది కాబట్టి నువ్వు ఇక్కడ నాలుగు అక్షరాలు రాశావు అవును రెండవ పేరు నీల్ ఇది రెండు అక్షరాలతో ఏర్పడింది బబ్లీ ఇక్కడి వరకు నీ పట్టిక సరిగ్గానే ఉంది ఇప్పుడు మూడవ పేరు మున్మున్ ని చూడు ఇందులో నాలుగు అక్షరాలు ఉన్నాయి రెండు కాదు ఎలా అవును నువ్వు మున్మున్లో ము మరియు నాని మాత్రమే లెక్కించావు అందుకే రెండు అక్షరాలని రాశావు కాని ఈ రెండు అక్షరాలు రెండు రెండుసార్లు వచ్చాయి అందుకే ఇవి నాలుగవుతాయి హే అవును నేను మున్మున్ పేర్లో ఉండే అక్షరాలు ఎన్నిసార్లు వచ్చినా లెక్కించాలి ఈ అక్షరాలు సంఖ్య అవుతుంది ఇప్పుడు బుల్బుల్ పేర్లో ఎన్ని అక్షరాలున్నాయి చెప్పు బుల్బుల్లో కూడా రెండు కాదు నాలుగు అక్షరాలు ఉన్నాయి బబ్లీ ధన్యవాదాలు మిత్రుల్లారా ఈరోజు ఈ వీడియోలో పట్టిక నుండి సమాచారం కనుగొనడానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను తెలుసుకున్నారు మిత్రుల్లారా మీరు గణితానికి సంబంధించిన చాలా విషయాలు ఈ వీడియో ద్వారా నేర్చుకున్నారు మీ అందరికీ చాలా సరదాగా అనిపించిందని ఆశిస్తున్నాను